It has been to reach where we are and live in an independent nation. This journey from the 200 years of slavery and injustice from the British would not have been possible without freedom fighters and Jawans who fearlessly fought for us. And till today, many brave fighters and soldiers are working and protecting us from the nation, from other nations by putting lives online. That's why we are staying safe in our homes. It is our duty now to carry out the spirit forward, that is the sense of equality and respect for everyone and kindness, compassion, honesty and love. Now, let us start our celebration on this auspicious occasion. First of all, I cordially invite our chief guest, Srimati Dava Vasanta Garu, JP Chairperson Jagitya, to this occasion. Few performances that our students were enthusiastically volunteered for singing, dancing, to celebrate this glorious day. I would like to call upon Deena Rani and group from BSc Nursing first year to sing a song. Jaitiyal Jilla Pradhana Aspatrilo Iroju Jenda Vandanam Karyakramanni Nirvahinchukovadam Jarigindi. Jaitiyal Jilla Prajalandariki Ade Vidhanga Jilla Pradhana Aspatrilo Panichestunna Vaidyulandariki Ade Vidhanga Staff Nurselaku ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి శానిటేషన్ కార్మికుల నుంచి పట్టుకొని సెక్యూరిటీ గార్డ్ మొదలుకొని ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి విభాగానికి అందరికీ కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం కబంధ హస్తాల నుండి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విముక్తి చెంది స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామనంటే ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవంగా ఒక పండగ వాతావరణంలాగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆ మహానుభావులందరినీ కూడా మనమందరం ఈ యొక్క పండగ సందర్భంగా స్మరించుకుంటూ వారికి మన జిల్లా ప్రధాన ఆసుపత్రి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మనం కూడా వారు ఏదైతే పోరాడి కొట్లాడి వాళ్ళు వర్తకం కోసం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం కోసం వచ్చి మన స్వేచ్ఛను కూడా వారు తీసుకొని వారందరినీ కూడా తీసుకున్న తరుణంలో వారందరినీ కూడా గాంధీజీ లాంటి మహానుభావులు ఎందరో మంది వారిని పోరాడి తరిమికొట్టి ఈరోజు మన భారత వని ఈరోజు స్వేచ్ఛగా ఉందనంటే వారు ఎంతోమంది పోరాట ఫలితమే అని చెప్పుకోవచ్చు ఆ పోరాట ఫలితం వారు పోరాడిన అంకుటిత దీక్ష కావచ్చు ఆ ప్రణాళిక కావచ్చు ఈరోజు మనం స్వతంత్రాన్ని సంపాదించుకోగలిగిన కాబట్టి ఇదే స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇటు వైద్యులకైతే అంతకుముందు లేకుండా వైద్యులకు కూడా
మంచి మెరుగైన సేవలు అందించాలి వైద్యం నారాయణ హరి అని చెప్పేసి వైద్యులను దేవుళ్ళతో పోల్చడం వారికి కూడా సరైన వేతనం ఇస్తుంది అని అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా స్టాఫ్ నర్సులు కావచ్చు అనేక మంది సిబ్బంది తోటి ఈ రోజు ప్రధాన ఆసుపత్రిలో దాదాపు 32 పైన డాక్టర్లు ఉండడం దానికి అనుగుణంగా సిబ్బంది పని చేయడం అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాబట్టి ఏదేమైనా కూడా ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి జైత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులందరికీ సిబ్బందికి నర్సులకు అందరికీ కూడా పారామెడికల్ సిబ్బందిని అందరిని కూడా మరొకసారి కోరుకుంటూ ఇంత మంచి స్వేచ్ఛ వాతావరణంలో మనం బతుకుతున్నాం ఒకసారి గతంలో 1947 ముందు కూడా మనం గుర్తు తెచ్చుకుంటే ఈ స్వాతంత్రం కూడా లేదు ఆ రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అది కూడా ఒక కబంద హస్తాల్లో మనం వాళ్ళ హస్తాల మధ్యలో ఉండిపోయినాం కాబట్టి ఇంత స్వేచ్ఛ వచ్చింది ఈ స్వేచ్ఛ వాతావరణంలో మనం అందరం కూడా జీవిస్తున్నాం దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనేక రకాలుగా తెలంగాణకు కృషి చేస్తున్నారు మన జిల్లాకు కూడా అనేక విధమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం అని చెప్పేసి గాంధీజీ గారు ఏదైతే కలలుగన్నారో అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తీర్చారు ఎందుకంటే తెలంగాణకు హరితహారం అనేది చాలా గొప్ప కార్యక్రమం పచ్చదనం పరిశుభ్రత అనేది ముఖ్యంగా డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కూడా మంచి నీరు తాగాలి మంచి గాలి మంచి తిండి తినాలి అని చెప్తారు పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడే ఏ రోగాలు దరిచేరవు అని చెప్పి చెప్తూ ఉంటారు దానికి అనుగుణంగా ఈరోజు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన గొప్ప మహానుభావులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారికి కూడా మనమందరం కొత్త జిల్లాను ఏర్పరిచిండ్రు ఆ జిల్లాలో భాగంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి కూడా రావడం చాలా సంతోషకరం ఎందుకంటే చాలా ఉమ్మడి కరీంనగర్లో చాలా ఇబ్బందులు పడేవారు ప్రజలు కాబట్టి జిల్లా పరిపాలన ఎందుకంటే ప్రజలకు సులువుగా ఉండాలి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ చిన్న చిన్న జిల్లాలు చేయడం దాంట్లో మీరందరికీ కూడా భాగస్వామ్యం కావడం చాలా అదృష్టం చిన్న జిల్లాల పరిపాలన సౌలభ్యం కోసం చేసినారు అదే ప్రణాళికతో అంకుట దీక్షతో మీరు మరింత సేవలు అందించాలి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్లకు మా జిల్లా ప్రజలందరికీ అని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా డాక్టర్లందరికీ అదేవిధంగా సిబ్బంది అందరికీ మరొకసారి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో భాగస్వామ్యులుగా ఇంత ఉత్సాహంగా పాల్పంచుకున్న మెడికల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ జై భారత్ జై తెలంగాణ.